Hi everyone, welcome back to our channel. గర్భధారణ సమయంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో హై బీపీ ఒకటి. దీనిని జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటారు. సాధారణంగా గర్భం దాల్చిన 20 వారాల తర్వాత లేదా డెలివరీకి దగ్గరగా ఉన్న సమయంలో ఈ సమస్య వస్తుంది. గర్భిణులకు గతంలో హై బీపీ సమస్య లేకపోయినప్పటికీ ప్రెగ్నెన్సీ సమయంలో రక్తపోటు తలెత్తే అవకాశం ఉంది. గర్భధారణ రక్తపోటు 5-10% మహిళల్లో వస్తుంది. ఈ గర్భధారణ రక్తపోటుకు సంబంధించిన టాప్ 10 కారణాలు. ముందుగా ఉన్న హైపర్టెన్షన్. గర్భధారణకు ముందు దీర్ఘకాలిక అధిక రక్తపోటు ఉన్న స్త్రీలకు గర్భధారణలో రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి గర్భం. మొదటిసారి తల్లిగా మారే మహిళలో గర్భధారణ రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రసూతి వయస్సు. ఎక్కువ ప్రసూతి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ గర్భధారణ రక్తపోటు యొక్క అధిక ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. ఊబకాయం. గర్భధారణకు ముందు అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం గర్భధారణ రక్తపోటు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. బహుళ గర్భాలు. కవలలు, త్రిపాది లేదా అంతకంటే ఎక్కువ బహుళ గర్భధారణలు మోయడం తల్లి హృదయనాళ వ్యవస్థపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది మరియు గర్భధారణ హైపర్టెన్షన్ను అభివృద్ధి చేసే అవకాశాన్ని పెంచుతుంది. గర్భధారణ హైపర్టెన్షన్ చరిత్ర. మునుపటి గర్భధారణలో గతంలో గర్భధారణ రక్తపోటు ఉన్న స్త్రీలు తదుపరి ప్రెగ్నెన్సీలో హై బీపీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబ చరిత్ర. గర్భధారణ రక్తపోటు లేదా ప్రీక్లాంప్సియా యొక్క కుటుంబ చరిత్రను కలిగి ఉండటం గర్భధారణ రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహం. ముందుగా ఉన్న మధుమేహం టైప్ 1 లేదా టైప్ 2 లేదా గర్భధారణ మధుమేహం ఉన్న స్త్రీలకు గర్భధారణ రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ వ్యాధి. ముందుగా ఉన్న మూత్రపిండ వ్యాధి లేదా కొన్ని మూత్రపిండ పరిస్థితులు ఉన్న స్త్రీలు గర్భధారణ రక్తపోటును అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. లూపస్ లేదా యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ వంటి కొన్ని స్వయం ప్రతిరక్షక రుగ్మతలు గర్భధారణ రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. గర్భధారణ రక్తపోటు ఉన్న మహిళలు వ్యాయామం, నడక, సడలింపు పద్ధతులు, ఆరోగ్యకరమైన ఆహారం కొనసాగించాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీ బరువును మానిటర్ చేసుకుంటూ ఉండాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి ఒక్కోసారి మందులు తీసుకోవాల్సి ఉంటుంది. If you enjoyed this video, don't forget to subscribe to our channel for more content like this.